ఏపీలోని ఇంటర్ విద్యార్థులు అలర్ట్. మార్కుల కేటాయింపు ఇలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీఎం వైఎస్ జగన్ సర్కార్ అనేక తర్జన భర్జనల అనంతరం రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది. అయితే ఫలితాల విడుదలకు గాను విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న అంశంపై ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ ఛాయారతన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మరో 2-3 రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి అందించాలని భావిస్తున్న ఈ కమిటీ ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై మాత్రం ఇప్పటికే ఈ కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు వారి 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులను పరిగణలోకి తీసుకుని మార్కులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 10th మార్కులకు 30% వెయిటేజ్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీంతో పాటు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ మార్కులతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల మార్కులను కలిపి మిగతా 70% వెయిటేజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 100% మార్కులను లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి వారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులకే 70% వెయిటేజీ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఎలా? అయితే సెకండ్ ఇయర్ ఫలితాలను కేటాయించడానికి ఆయా విద్యార్థుల ప్రథమ సంవత్సర మార్కులు 10th ప్రాక్టికల్ మార్కులను పరిగణలోకి తీసుకుంటున్న కమిటీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మాత్రం తర్జన భర్జన పడుతోంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులు గత ఏడాది 10th పరీక్షలు కూడా రాయలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సమయంలో పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు ప్రమోట్ చేసింది. దీంతో అందరికీ అర్హత మార్కులను ఇచ్చి పాస్ చేయడమా లేక కరోనా తగ్గిన తరువాత పరీక్షలను నిర్వహించి మార్కులు కేటాయించాలన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తెలంగాణలో లాగా ప్రస్తుతానికి విద్యార్థులందరినీ ఫలితాలను విడుదల చేయకుండానే ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఫలితాల కేటాయింపు ఎలా ఉంటుందో అన్న అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.